అందరికీ నమస్కారం. నా పేరు షెఫ్ రమేష్. ఈరోజు మనం చేసుకునే వంటకం పేరు వర్మసిల్లి బర్ఫీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కండెన్స్డ్ మిల్క్, ఘీ, క్యాషోనట్స్, డ్రై గ్రేప్స్, ఆల్మండ్స్ అండ్ పిస్తాచు, ఇంకా వర్మసిల్లి. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 చెంచాలు ఘీ వేసుకొని ప్యాన్ వేడిగా అయిన తర్వాత దాంట్లో మన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పిస్తా అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మీరు చూడవచ్చు ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. దీన్ని మనం వేరే ప్యాన్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము వర్మసిల్లిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునే ముందు మనం కొంచెం వర్మసిల్లిని క్రష్ చేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వర్మసిల్లి మాడిపోతుంది. లో ఫ్లేమ్లో 15 నిమిషాల దాకా దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనము 1/6 చెంచాలు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి షుగర్ కోసం. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న నట్స్ని యాడ్ చేసుకుందాం. దీంట్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకుందాం. అంతే అండి, గుమగుమలాడే వర్మసిల్లి బర్ఫీ మిశ్రణం రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లో తీసుకొని చల్లార్చాలి. మీరు చూడవచ్చు నేను ఇక్కడ రౌండ్ కట్టర్ వాడుతున్నాను. మీరు కావాలంటే మీరు కప్పు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ అయిన బర్ఫీలో గార్నిష్ చేసుకుందాం. పిస్తా అండ్ సమ్ క్యాషోనట్స్. అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ బాదం. గుమగుమలాడే వర్మసిల్లి బర్ఫీ రెడీ అయిందండి. ఎవరైనా రిలేటివ్స్ కానీ గెస్ట్ కానీ ఇంటికి వస్తే 5 నిమిషాలు రెడీ అయ్యే వర్మసిల్లి బర్ఫీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం చేసుకునేది హోటల్ స్టైల్ బ్రౌనీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్, సాల్ట్, బేకింగ్ పౌడర్, చాప్డ్ వాల్నట్స్, ఎగ్స్, డార్క్ కంపౌండ్ చాక్లెట్, కోకో పౌడర్, ఫ్లార్, బటర్. ఇప్పుడు మనం ముందుగా బర్నర్ని ఆన్ చేసుకొని సాస్ పాన్ పెట్టుకొని సాస్ పాన్ వేడి అయిన తర్వాత బటర్ని యాడ్ చేసి బటర్ని మెల్ట్ చేయాలి. నేను ఇక్కడ 190 grams ఆఫ్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 75 grams డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాము. డార్క్ చాక్లెట్ని డైరెక్ట్గా యాడ్ చేస్తే చాక్లెట్ బర్న్ అయిపోతుంది. దానికోసమే మనం బటర్లో మెల్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూడవచ్చు డార్క్ చాక్లెట్ బటర్ మిశ్రమాన్ని రెడీ అయ్యింది. దీన్ని చల్లార్చనీకే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 5x బ్రేక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీట్ చేసిన ఎగ్స్లో
కొద్దిగా షుగర్ యాడ్ చేస్తూ 375 grams ఆఫ్ షుగర్ని యాడ్ చేయబోతున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా ఫ్లఫీగా బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనము ముందుగానే చల్లార్చి పెట్టుకున్న చాక్లెట్ ఇంకా బటర్ మిశ్రమాన్ని దీనిలో కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో చాప్ చేసుకున్న వాల్నట్స్ యాడ్ చేసుకుందాం, 75 grams. దీంట్లో ఇప్పుడు మనం ఒక 4 grams ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 minutes కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 100 grams కోకో పౌడర్ మరియు 112 grams మైదాని కలుపుకుందాం. 100 grams కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 100 grams ఆఫ్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన బ్రౌనీ బ్యాటర్ రెడీ అయిందండి. దీన్ని బేకింగ్ ట్రేలో వేసి 180 degrees 25 minutes దాకా మనం బేక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్రౌనీ బ్యాటర్ని ట్రేలో వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని బేకింగ్ అవన్లో 180 degrees 25 minutes దాకా బేక్ చేసుకోవాలి. గుమగుమలాడే చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిందండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ బాగా నచ్చిన డిష్, చాక్లెట్ బ్రౌనీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.